హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోని విజయనగరం జిల్లాని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో 100కి 100% నిజాయితీగా, సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చిట్ట చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది. సరే, మరి విజయనగరం జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో వైఎస్ఆర్సీపీ 7కు 7 నియోజకవర్గాల్ని, అలాగే టీడీపీకి 1 నియోజకవర్గం కూడా గెలుచుకోలేదు. అంతేకాదు ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య చూసుకుంటే 1485,000 పైచిలుకేనమాట. సరే, ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలసిస్ ప్రకారం విజయనగరం జిల్లాలో 4 నియోజకవర్గాలని వైఎస్ఆర్సీపీ, అలానే 0 నియోజకవర్గాలను టీడీపీ కైవసం చేసుకుంటుంది అని మా అంచనా. కానీ ఇక్కడ 3 టఫ్ ఫైట్ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 2 వైసీపీకి అనుకూలిస్తే 1 టీడీపీకి అనుకూలించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. 175 నియోజకవర్గాల న్యూస్ అప్డేట్ క్షణాల్లో మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాం. వాచ్ నెస్ట్ లో ఉన్న మన జిల్లాకు సంబంధించి వీడియోలు, అలానే మై సజెషన్స్ లో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి వీడియోలు నేరుగా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.